ఫ్రెండ్స్, నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ప్లే. ఈ రోజు మనం టాపిక్ వచ్చేసి, మీరు చూస్తున్న మొబైల్ వచ్చి 10RE 3GB ర్యామ్ 32GB వేరియంట్ మొబైల్ ఇది. ఇందులో నేను Pixel 3 XL అంటే అది ఆండ్రాయిడ్ 5 లుక్ని తీసుకొచ్చాను. కొన్ని యాప్స్ కానీ కొన్ని అవి యూజ్ చేసి నేను ఇందులో ఆ లుక్ని అయితే తీసుకొచ్చాను. మనం అయితే అప్పుడు ముందుగా మనం సర్వీస్ సెంటర్స్కి అయితే చాలాసార్లు కాల్ చేసి ఆండ్రాయిడ్ ఫైవ్ మనకు వస్తుంది, అప్డేట్ వస్తుందని అని అడిగాము. కానీ వాళ్ళ నుంచి ఇట్లాంటి రెస్పాన్స్ అయితే లేదు. అందుకనే నాకు ఇలా చేయాలనిపిస్తుంది. నేను ఎప్పటి నుంచి చేశాను, ఏదో వీడియోని అయితే చేయాలని చేయాలి అనుకుంటున్నాను. కానీ నాకు టైం కుదరలేకుండా ఈరోజు చేస్తున్నాను. ఇందులో నేను అన్ని Pixel 3 XL కావాల్సినవన్నీ చేసి ఇన్స్టాల్ చేశాను. ముందుగా మనకు Android 5 హోమ్ స్క్రీన్ కావాలంటే మనకు ముందుగా దానికోసం మనము Pixel 3 XL లాంచర్ అనేది అవైలబుల్గా ఉంది. అదైతే సేమ్ మనకు Android 5 లుక్ని అయితే తీసుకొస్తుంది. కావాలంటే మనకి ప్లే స్టోర్లోనైతే చాలా CPL లాంచర్ అని, నోవా లాంచర్ అని చాలా లాంచర్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కానీ వాటిని కస్టమైజ్ చేసి మనము అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ మనకు Pixel 3 XL లాంచర్ అనేది ఉంది. అదైతే సేమ్ Android 5 లాంచర్ లాగానే, Android 5 అది, Android 5 హోమ్ స్క్రీన్ ఎలా ఉంటుందో అది కూడా అలాగే ఉంటుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోవడం అయితే ఈజీగా, దా లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే మనకు గూగుల్ సెర్చ్ బార్లో అక్కడ డైరెక్ట్గా మనకు అది కూడా వచ్చేస్తుంది. అది గూగుల్ అసిస్టెంట్, ఇది మనం ఇక్కడ సైడ్కి స్కాల్ లెఫ్ట్ అండ్ రైట్కి స్కాల్ చేసినట్లయితే మనకు గూగుల్ నౌ వస్తుంది. ఈ విధంగా మీరు Pixel 3 XL లాంచర్ని ఇన్స్టాల్ చేసి Android 5 హోమ్ స్క్రీన్ని సెట్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి ఇక్కడ నావిగేషన్ బార్. మనకి 10RE మొబైల్లో నావిగేషన్ బార్ అనేది ఈ విధంగా లేదు, వైట్ డాట్స్ తోటి. అదే మనకి ఇప్పుడు నార్మల్గా కొన్ని డేస్కి ముందు ఒక కొన్ని యాప్స్ అయితే వచ్చాయి నావిగేషన్ బార్ చేంజ్ చేసుకోవడానికి. యాప్స్ని యూజ్ చేసేసి ఈ విధంగా నేను చేశాను. ఆ యాప్ నేమ్ వచ్చేసి Pixel నావ్ బార్ అనే యాప్ ఉంది. అది మనకి కొన్ని సైట్లలో ఎక్కడో అవైలబుల్గా ఉంది, కానీ మీకు అది దొరకడం చాలా కష్టంగా ఉంటుంది మీరు సర్చ్ చేస్తే. నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకవేళ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం మర్చిపోయిన అయితే మీకు కామెంట్ చేసి అడిగానే కానీ మీకు ఇస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదే యాప్ వచ్చేసి Pixel నావ్ బార్ అని. దీన్ని యూజ్ చేసి నేను నా దాన్ని చేంజ్ చేశాను. మీరు ఇది ఎలా సెట్ చేయాలంటే ఒకసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ మొబైల్ని ఒకసారి రిబూట్ చేయాలి. రిబూట్ చేస్తే కదా ఆటోమేటిక్గా ఇది పై నావ్ బార్ అనేది అప్లై అవుతుంది. ఇలా అప్లై అయిన తర్వాత మనకి ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి మన నోటిఫికేషన్ బార్. ఇదైతే ఇలా ఉంటుంది. ఇప్పుడు పై నోటిఫికేషన్ బార్ కోసం పవర్ షేర్ అనే యాప్ ఉంది. మనకు ప్లేస్టోర్లో ముందుగా అవైలబుల్గా ఉంది, కానీ ఇప్పుడు అది ప్లేస్టోర్ వారు బ్యాన్ చేశారు యాప్ని. అందుకని ఇప్పుడు ప్లేస్టోర్లో అవైలబుల్గా లేదు పవర్ షేర్ యాప్. ఇప్పుడు ఇది యాప్ టాయిడ్ అని అందులో అవైలబుల్గా ఉంది. కావాలంటే మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయ్యా. మళ్ళీ ఎందుకంటే ఇది కొంతమంది అయితే అది హ్యాకింగ్ యాప్ అనుకుంటారు, అందులోకి ఏం చేస్తే అది మీరే డౌన్లోడ్ చేసుకోండి. మీకు అంతా మీకు నచ్చితే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి పవర్ షేర్ యాప్ని. మీరు నార్మల్గా గూగుల్లో సర్చ్ చేసినా పవర్ షేర్ యాప్ అయితే దొరుకుతుంది. ఇప్పుడు మనకు నెక్స్ట్ వచ్చేసి వాల్యూమ్ రాకర్. ఇప్పుడు వాల్యూమ్ ఉందిగా, వాల్యూమ్ దానికోసం Android 5 వాల్యూమ్ ఉంది ఫ్రెండ్స్. ఒక యాప్ అనేది, ఇది పెయిడ్ యాప్ ఉంది, మళ్ళీ ఫ్రీ యాప్ కూడా ఉంది. ఇదైతే ఫ్రీ యాప్ అనేది నార్మల్గా ఉంటుంది, దాని రేటింగ్ కూడా చూసుకొని మీరు కావాలంటే బాగుండదు. ఇప్పుడు పెయిడ్ యాప్ అయితే చాలా బాగుంటుంది. నేను పెయిడ్ యాప్ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఈ యాప్ పెయిడ్ యాప్ గిడంగా మీకు కావాలంటే గిడంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి, నేను అక్కడ లింక్ ఇస్తాను. ఇది పర్చేస్ చేయాలని కూడా 20 రూపీస్ ఉంది. నేనైతే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేశాను ఫ్రీగా. మీకు కూడా కావాలంటే కామెంట్ చేసి అడగండి. ఇది డౌన్లోడ్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అయినా అడుగుతుంది, సెట్ చేసేసేయండి. ఈ యాప్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. రేటింగ్ కూడా చూసాను నేను ప్లేస్టోర్లో, చాలా బాగున్నాయి అందు రేటింగ్. అది Android, అది వాల్యూమ్ అని ఉంది, వాల్యూమ్ స్లైడర్. ఇది యాప్ నేమ్ వచ్చేసి ఇందులో ఓపో. ఇలా ఓపెన్ చేస్తే పర్మిషన్స్ అడుగుతుంది, ఆల్ పర్మిషన్స్ని ఇచ్చేసండి మీరు. దీనివల్ల ఏమి ఇబ్బంది ఉండదు. ఆల్ పర్మిషన్స్ని ఇన్వాల్వ్ చేసిన తర్వాత మీరు ఇలా వాల్యూమ్ ఆఫ్ బటన్ వస్తేకి ఇలా వస్తుంది Android 5 వాల్యూమ్ది. ఇక్కడ చాలా వాల్యూమ్ సెట్ చేసుకునే చాలా ఆప్షన్స్ వస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఎన్ని అనమో వచ్చేసి రింగ్ టోన్ వచ్చేసి అలారం ఉంది, మొబైల్ ఉంది, నోటిఫికేషన్ ఉంది, వాల్యూమ్ లేకపోతే చేసుకోవడానికి. ఇప్పుడు మనకు నెక్స్ట్ ఇందులో ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి. మనకు గూగుల్ కెమెరా కానీ, Android 5 డైలర్ కానీ,
ఇది ఆండ్రాయిడ్ పై డైలర్ అయితే మనకు డైరెక్ట్గా మనకు టెన్నో మొబైల్స్ వాళ్ళు ఇవ్వలేదు. అది ఇన్స్టాల్ చేయాలంటే మనకు థర్డ్ అది ప్లే స్టోర్లో కూడా దొరకదు, అవైలబుల్ అది ఎక్స్డిఏడ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. కానీ అప్పుడు ఒకసారి ఒక వీడియో అయితే చేశాను ఇలా ఇన్స్టాల్ చేయాలో అని, అది కానీ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడైతే మీకు మంచి మంచి వాల్ పేపర్స్ కావాలంటే జెడ్జ్ అనే యాప్ ఉంది ఫ్రెండ్స్. ఈ యాప్ ఇందులో మనకి ఆండ్రాయిడ్ పైకి సంబంధించిన వాల్ పేపర్స్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ పెయిడ్ ఉన్నాయి, ఇంకా ఫ్రీవి కూడా ఉన్నాయి. ఫ్రీవి కూడా చాలా బాగుంటాయి. మనకి ఇప్పుడు నేను డైలర్ అని చెప్పాను ఫ్రెండ్స్, ఇదే ఆండ్రాయిడ్ పై డైలర్. దీన్ని మీరు ఇంతకుముందు వీడియోలో నేను చేశాను, దాని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. సారీ ఫ్రెండ్ డౌన్లోడ్ కదా, అక్కడ వీడియో వాచ్ చేసి అందులో కానీ డౌన్లోడ్ చేసుకోండి విత్ డార్క్ మోడ్తో సహా. ఇప్పుడు మన మొబైల్లో ఒక్కటే ఒక యాప్ మిగిలింది ఫ్రెండ్స్, అది వచ్చేసి ఆండ్రాయిడ్ పే రొటేటర్. ఈ యాప్ని యూజ్ చేసి మీరు స్క్రీన్ని ఎప్పుడైనా కానీ ఈజీగా రొటేట్ చేయవచ్చు. ఈ అన్ని యాప్ని యూజ్ చేసి మీ మొబైల్ని ఫుల్గా పిక్సెల్ పిక్సెల్లో కస్టమైజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.